రాజన్న సిరిసిల జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతున్న దొంగతనాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన బోనాల నరసింహల దంపతులు సిరిసిలలో వారి కొడుకు విదేశాల నుంచి రావడంతో కలవడానికి వెళ్లారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లేసరికి దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారం ఇరవై తులాల వెండి పట్టా గొలుసులు ఇరవై ఐదు వేల రూపాయల నగదు దొంగిలించినట్టు గుర్తించారు బాధితుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని ఇంటిని పరిశీలిస్తున్నారు తో పాటు కూడా ఇతర వివరాలు సేకరిస్తున్నారు తంగళ్లపల్లి మండలంలో చోరీకి పాల్పడ్డ వారే ఈ దొంగతనాలు కూడా చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు కాగా అదే రోజు గ్రామంలో మరో రెండు ఇళ్లలో చోరీ జరిగిందని అయితే ఎలాంటి నగదు దొంగతనానికి గురి కాలేదని సమాచారం ఏది ఏమైనా తాళం వేసి ఉంటే చాలు దొంగలు ఇంత వేగంగా ఎలా పసిగట్టి తమ పనులు కానిస్తున్నారు అనే విషయం అర్థం కాక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా గస్తీలు తీవ్రతరం చేసి దొంగల్ని వారి ముఠాను పట్టుకుని ప్రజలకు ధైర్యం కల్పించాలని కోరుతున్నారు